Hi guys, welcome to Happy Space. Ivar video lo nenu meeku jewelry haul chupichipothanu. Sankranti vastundi kada, so dani kosam, and actually memu oka marriage kuda expect chestunnam anamata ma family lo. So dani kosam annitiki kalipi nenu chaala jewelry teesukunnanu. Ivar jewelry antha nenu oka Instagram page nunchi teesukunnanu. Aa page details mottham information description box lo untundi, so meeru akkadi nunchi teesukovachchu. And so let's get into the video quickly. First piece of jewelry vachi idi. ఈ ముత్యాల దండ అన్నమాట, చాలా బాగుందండి, నాకు బాగా నచ్చింది. అంటే నా దగ్గర కొన్ని ఉన్నాయి, కొన్ని పీసెస్, బట్ కొన్ని వెరైటీగా అనిపించాయి వీళ్ళ దగ్గర. అలాంటి వాటిల్లో ఇది ఒకటి అన్నమాట. సో డిఫరెంట్ కలెక్షన్ కావాలని చెప్పి నేను తీసుకున్నాను. సో ఇందులో 4 పర్ల్స్ దండలు వచ్చాయన్నమాట, చిన్న పర్ల్స్ ఇవి. అండ్ ఈ కింద ఒక 2 గోల్డ్ కలర్ బాల్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ నెమలి అన్నమాట ఇది, అది యాక్చువల్గా రివర్స్లో ఉంది. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి, ఇది ఒక సెట్ లాగా ఉందన్నమాట. దీని ఇయర్ రింగ్స్ వచ్చి దీనికి కూడా 2 నెమళ్ళు వచ్చాయి, అండ్ బుట్టలు వచ్చాయి అన్నమాట కింద. మనం మామూలుగా బయట ఇయర్ రింగ్స్ చూసామనుకోండి, 2 ఇటు ఫేస్ చేసి ఉండవన్నమాట, 2 ఇలాగే ఉంటాయి. మీరు గమనించారు లేదో నా దగ్గర అట్లాంటివి ఉన్నాయి 2-3, అంటే కొంచెం చీప్ జ్యువెలరీ పీసెస్. కానీ ఇవి మాత్రం 2 నెమళ్ళు ఒకటికొకటి ఫేస్ చేస్తూ ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. వర్క్ చాలా నీట్గా అండ్ ఇంటికేట్గా ఉంది, క్వాలిటీ చాలా బాగుంది. వీటికి మొత్తం యాంటీక్ ఫినిష్ వచ్చిందన్నమాట ఈ సెట్ అంతా కూడా. సో ఇది నేను వేసుకుంటాను. చీర మీకు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా నేను మీకు చాలాసార్లు నేను చెప్పాను కదా, కొంచెం హై నెక్ కాలర్ నెక్ డ్రెస్సెస్ మీద కానీ శారీస్ మీద కానీ ఇట్లాంటి లాంగ్ చైన్స్ చాలా బాగుంటాయి. సో ఇది ఇవాళ మన కలెక్షన్లో ఫస్ట్ పీస్. సో నెక్స్ట్ ఇది చూద్దాము. ఇదైతే చాలా బాగుందండి, నాకు చాలా చాలా నచ్చింది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ థింగ్స్ ఈ జ్యువెలరీ హాల్లో. ఇది ఈ చోకర్ ఎంత బాగుందో చూడండి. మొత్తం 5 లైన్స్ కెంపులు వచ్చాయి, అంటే పింక్ స్టోన్స్ వచ్చాయి. అండ్ మధ్యలో సీజెడ్ స్టోన్స్, అండ్ మధ్యలో ఒక పింక్ స్టోన్ వచ్చిందన్నమాట. చాలా చాలా బాగుంది, నాకు చాలా చాలా నచ్చింది. ఈ మోడల్ ఇప్పుడు చాలా ట్రెండింగ్గా ఉంది. అంటే నేను యాక్చువల్లీ సమాంత అండ్ శ్రీముఖి వీళ్ళు వేసుకోగా చూసానమాట. సో తీసుకున్నానమాట, బాగా నచ్చింది నాకు ఇది, చాలా బాగుంది. అండ్ దీని లాకెట్ ఫినిష్ కూడా చాలా బాగుంది చూడండి. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. అండ్ నాకు ఒకటి బాగా నచ్చింది, వీళ్ళన్నిటికీ 2 సెట్స్ ఆఫ్ ఇయర్ స్టడ్స్ ఇవి ఇస్తున్నారనమాట, స్టాపర్స్ ఎక్స్ట్రా ఇచ్చారు. దట్స్ సో క్యూట్. సో ఇయర్ రింగ్స్ సేమ్ యాజ్ లాకెట్ అనమాట, జస్ట్ సైజ్ చిన్నది. మీరు ఏదైనా అకేషన్కి, చిన్న అకేషన్కి అయితే ఓన్లీ స్టడ్స్ కూడా పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు, అంత బాగుంది ఇది. ఈ పెర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ చిన్ని స్టడ్స్ అనమాట, ఇవి రెగ్యులర్ వేర్కి కానీ ఎప్పుడన్నా ఒకసారి పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను ఇది. ఇలా ఉంటుంది స్టడ్. అన్నిటికీ నేను క్లోజప్ పిక్చర్స్ ఇన్సర్ట్ చేస్తాను, సో మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా ఉంటాయి, ఇలా ఓపెన్ చేసి పెట్టుకునే క్లచ్చెస్ అని ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి టాప్స్ మీదకి డ్రెస్సెస్ మీదకి వేసుకుంటే బాగుంటుంది. సేమ్ ది క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఇస్ సో గుడ్. అంటే మనకి డిఫరెంట్ క్వాలిటీస్ దొరుకుతాయి మార్కెట్లో, మనకి చూస్తే అర్థమవుతుంది అనమాట వీళ్ళ దగ్గర ఉన్న క్వాలిటీ బాగుంది. ప్రొడక్ట్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. రెగ్యులర్గా మనకి దొరికే 1 గ్రామ్ గోల్డ్ కంటే కూడా వీళ్ళ దగ్గర మంచి మంచి డిజైన్స్ ఉన్నాయని నాకు అనిపించింది. మీరు కూడా ఒకసారి పేజ్కి వెళ్ళి చూడండి, డిఫరెంట్ వెరైటీస్ ఖచ్చితంగా కనిపిస్తాయి. లాస్ట్ వరకు చూడండి, లాస్ట్కి మంచి పీసెస్ చూపిస్తాను నేను, మీకు తెలుసు కదా. ఇంకొక పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఇవి కూడా బాగున్నాయి, మీరు కూడా చెప్పండి మీకు నచ్చినాయో లేవో. ఈ బుట్టాలు మోడల్ నాకు బాగా నచ్చింది, కింద పర్ల్స్ ఉన్నాయి, ఈ పైన నెమలి వచ్చింది. అండ్ కింద బుట్టాల్లో మొత్తం కెంపు స్టోన్స్లా ఉంది, బట్ ఇది కొంచెం కంటిన్యూస్ స్టోన్స్లా ఉందన్నమాట. బాగుంది, చాలా మంచి డిజైన్ ఉంది, డిజైన్ చాలా బాగుంది. కొన్నిసార్లు మనకి దూరం పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళేటప్పుడు అక్కడ పెట్టుకోవాలి, అండ్ ఎట్ ది సేమ్ పాయింట్ ఆఫ్ టైం మనం ఇంత గోల్డ్ క్యారీ చేయడం మన దగ్గర సేఫ్గా పెట్టుకోవడం కష్టం. సో అట్లాంటప్పుడు 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ చాలా మనకి ఆదుకుంటుంది అనమాట. సో నేను అది బిలీవ్ చేస్తాను, సో కొంటాను. సో ఇది మన నెక్స్ట్ జ్యువెలరీ. మన జ్యువెలరీలో నెక్స్ట్ పీస్ వచ్చి బ్యాంగిల్స్ అండి. ఇవి కూడా చాలా బాగున్నాయి, లైక్ లిటరలీ లుక్ ఎట్ దీస్ బ్యాంగిల్స్, హౌ నైస్ దే ఆర్, అసలు సూపర్ క్యూట్. ఈ మొత్తం బ్యాంగిల్ మీద కెంపులో ఫ్లవర్స్ వచ్చాయి, మధ్యలో వైట్ స్టోన్ వచ్చిందనమాట. సో నేను వేసుకొని చూపిస్తాను. ఇది
కొంచెం పెద్ద కడాల్లా ఉన్నాయి. సో ఒక్కొక్క చేతికి ఒక్కొక్క బ్యాంగిల్ వేసుకున్నా సరిపోతుంది. క్లోజప్ వీడియో ఇన్సర్ట్ చేస్తాను, ఏ జ్యువెలరీ కైనా నేను క్లోజప్ వీడియో ఇన్సర్ట్ చేస్తాను. ఇది మన నెక్స్ట్ పేర్ ఆఫ్ జ్యువెలరీ. ఇంట్రికేట్ వర్క్ ఉంది, బట్ యూజువల్గా నేను ఎప్పుడు ఇట్లాంటి బ్యాంగిల్స్ కొనేటప్పుడు ఒకటి ఆలోచించేదాన్ని ఏంటి అంటే, వేసుకునేటప్పుడు ఇట్లా జ్యువెలరీ కట్ ఉంది కదా, ఈ కట్ అంతా డిఫరెంట్గా ఉంది కాబట్టి నాకు కొంచెం భయం అనమాట, ఎక్కడన్నా చేతికి తగులుతుందేమో గుచ్చుకుంటుందేమో అని. అంటే ఐ డోంట్ వాంట్ టు హర్ట్ మై సెల్ఫ్. సో నేను ఎప్పుడు ఇట్లాంటివి తీసుకోవడానికి ట్రై చేయలేదు. బట్ నేను ఈసారి తీసుకున్నాను కదా, అండ్ నేను వేసుకుని చూపిస్తున్నాను కదా మీకు, నో ప్రాబ్లం, అసలు ఎక్కడ కట్ అవ్వట్లేదు. ఫినిష్ ఈజ్ వెరీ వెరీ గుడ్. అంటే అంత జాగ్రత్తగా కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. సో అండ్ సైజ్ నా సైజ్, పెద్ద సైజ్ ఏం కాదు ఇది. ఈ ఇన్నర్ ఫినిష్ కూడా చాలా బాగుందండి, మీరు ఏమి వేసుకోవడానికి ఇబ్బంది పడరు. సో నెక్స్ట్ ఇది. సో ఈ నల్ల పూసల్లో మధ్యలో అమ్మవారి విగ్రహం వచ్చింది, లక్ష్మీదేవిది. అండ్ ఈ సైడ్కి కెంపులు అండ్ పచ్చలు రెండు వచ్చాయన్నమాట, టూ లైన్స్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ వచ్చాయి, మధ్యలో గోల్డ్ కలర్ థ్రెడ్ ఫినిష్ వచ్చిందనమాట. ఈ జ్యువెలరీ క్వాలిటీ బాగుంది అండ్ చూస్తే కలర్ పోయేలాగే అనిపించట్లేదు. ఇది కొంచెం యాంటిక్ ఫినిష్ కూడా ఉంది. లాకెట్ చాలా బాగుందండి, ఫినిష్ అండ్ వర్క్ చాలా చాలా బాగుంది. మీకు నేను క్లోజప్లో చూపిస్తాను. ఇది ఒక పీస్. నెక్స్ట్ పీస్ ఆఫ్ జ్యువెలరీ వచ్చి ఇంకొక నల్ల పూసల సెట్. ఇది కూడా చాలా బాగుంది, యాక్చువల్గా నాకు బాగా నచ్చింది. సో రెండు లైన్స్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ వచ్చాయి అండ్ కింద లాకెట్ వచ్చింది. లాకెట్లో మొత్తం నెమళ్ళు అండ్ మధ్యలో ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది ఇది కూడా చూడడానికి, లాకెట్ చాలా చాలా బాగుంది. అండ్ వీటన్నిటితో ప్లస్ పాయింట్ ఏంటి అంటే, ఈ లాకెట్ని మీరు డిటాచ్ చేసి వేరే వాటికి కూడా వేసుకోవచ్చు. నేను ఇంతకుముందు చూపించిన దానికి కూడా అంతే సేమ్, ఈ లాకెట్ని మీరు డిటాచ్ చేసి వేరే వాటికి వేసుకోవచ్చు. ఈ లాకెట్ని మనము ఒకవేళ కావాలంటే చక్కగా ఇక్కడ పాపట్ పిల్లలా కూడా పెట్టుకోవచ్చు. చూడండి బాగుంటుంది కూడా. అంటే ఇలా ఆస్టీస్ పెట్టమని చెప్పట్లేదు నేను, మీకు ఒక హ్యాక్ కూడా చెప్తాను ఈ వీడియోలో. ఈ లాకెట్ని ఆస్టీస్ తీసేసి ఒక బ్లాక్ థ్రెడ్ ఉంటుంది కదా, బ్లాక్ థ్రెడ్తో వేసి ఇక్కడ పెట్టేసి బ్లాక్ థ్రెడ్ని జుట్టుతో కవర్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ వరకే వచ్చే మాంగ్ టీకాలు ఈజీగా ఇట్లాంటి వాటితో వేసుకోవచ్చు. సో మల్టీపర్పస్గా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ పీస్ ఆఫ్ జ్యువెలరీ వచ్చి ఇంకొక పేర్ ఆఫ్ బ్యాంగిల్స్ అనమాట. ఇవి కొంచెం రెగ్యులర్గా ఉన్నాయి, అంత డిఫరెంట్ డిజైనింగ్ కాదు, బట్ ఇవి కూడా బాగున్నాయి. ఇవి కూడా బాగున్నాయి, బ్యూటీ ఫినిష్ కూడా బాగుంది, వేసుకోవడానికి ఏం ప్రాబ్లం లేదు, ఎక్కడ గుచ్చుకోవట్లేదు, కట్ అవ్వట్లేదు. సో ఇవి కూడా బాగున్నాయి, ఫోర్ ఉన్నాయి అన్నమాట సెట్లో. ఇంతకుముందు నేను చూపించిన దాంట్లో టూవే ఉన్నాయి బ్యాంగిల్స్. సో ఇవి మనం టూ టూ ఒక హ్యాండ్కి వేసుకోవచ్చు హ్యాపీగా. అండ్ కెంపులు పచ్చలు అంటే రెగ్యులర్గా ప్రతి జ్యువెలరీలో ఉంటాయి కాబట్టి ఏ జ్యువెలరీ సెట్ మీదకైనా ఇవి మ్యాచ్ అయిపోతాయి. పేర్ ఆఫ్ జ్యువెలరీ వచ్చి ఈ నల్ల పూసలు, ఇంకొక నల్ల పూసలు, బట్ ఇది డిఫరెంట్గా ఉంది. శారీస్ అవి కట్టుకున్నప్పుడు చాలా మంచిగా అనిపించింది నాకు ఇది, అందుకే తీసుకున్నాను నేను. ఇది చూడండి ఎంత బాగుందో, అంటే చిన్న సైజ్ నెక్లెస్లా ఉంది ఇది, నల్ల పూసల్లాగా లేదు. మంచి లాకెట్ వచ్చింది, రెండు స్టెప్స్లో లాకెట్ వచ్చింది, ఇక్కడ ముత్యాలు వచ్చాయి. ఈ సైడ్స్ కన్నీ ఒక్కొక్క స్టోన్ వచ్చి వాటికి మళ్ళీ ముత్యాలు హ్యాంగర్స్ వచ్చాయి, ఇక్కడ రెండు వరుసలు బ్లాక్ బీడ్స్ వచ్చాయన్నమాట. చాలా బాగుంది ఇది, మనము చక్కగా హ్యాపీగా ఏదన్నా ఒక చిన్న ఫంక్షన్కి కానీ పూజలు లాంటి వాటికి కానీ అండ్ చీర కట్టుకున్నప్పుడు చాలా హ్యాపీగా దీన్ని ఈజీగా ఒక్కటే వేసుకోవచ్చు. దీంతో పాటు ఇంకేం వేసుకోక్కర్లేదు. ప్లస్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, వీటికి కూడా నెమళ్ళు వచ్చాయన్నమాట అండ్ కింద ఈ డ్రాప్స్ వచ్చాయి. నాకు ఈ సైజ్ ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం, అంటే ఇవి పెద్దవి కావు చిన్నవి కావు, బరువుగా ఉండవు అండ్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం హ్యాంగ్ అవుతూ ఉంటాయి కాబట్టి బాగుంటాయి అని నా ఫీలింగ్ అనమాట. దీనిలో కూడా నెమళ్ళు ఉన్నాయి, యాంటీక్ ఫినిష్ ఏం కాదు, నార్మల్ గోల్డ్ ఫినిషే వచ్చిందనమాట వీటికి. ఇవన్నీ కూడా ఫస్ట్ క్వాలిటీ జ్యువెలరీనేనండి, ప్రైసెస్ మరీ చీప్గా ఉండవు ఎందుకంటే వీళ్ళ దగ్గర మంచి క్వాలిటీనే దొరుకుతుంది కాబట్టి. సో ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫేస్బుక్ అండ్ వాట్సాప్ అన్ని నెంబర్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు ఆవిడకి పింగ్ చేయండి. తను చాలా బాగా మాట్లాడుతుంది, రిప్లైస్ తప్పకుండా ఇస్తుంది అనమాట. తన పేరు సమన అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా సమనా రెడ్డినే అనమాట హ్యాండిల్.
సో నేను అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. సో లాస్ట్కి మంచి మంచి ఉన్నాయని చెప్పాను కదా, టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో లాస్ట్ పీస్ చూపిస్తున్నాను ఇప్పుడు నేను మీకు. దిస్ ఈస్ వన్ ఆఫ్ మై మోస్ట్ లైక్ పీసెస్. నేను ఎప్పటి నుంచో కొనాలి కొనాలి అనుకుంటూ ఉన్నాను. బేగం బజార్ వెళ్ళినప్పుడు కూడా ట్రై చేశాను అనమాట, బట్ దేవర్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్గానే కోట్ చేస్తున్నారు వాళ్ళు చేయడం కూడా, బట్ నాకు బాగా నచ్చింది. సో ఈసారి నేను తీసుకోవాలనుకొని తీసుకున్నాను అనమాట. అదేంటి అంటే రామ్ పరివార్. ఇప్పుడు రామ్ పరివార్ అసలు లిటరలీ ట్రెండ్ అండి, ప్రతి పెళ్ళిలో పెళ్లి కూతురు ఖచ్చితంగా వేసుకుంటున్నది ఇది. రామ్ పరివార్ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, కొంచెం కాసుల పేరులాగే ఉంటుంది, బట్ మధ్యలో ఈ పైన స్టోన్ ఉంటుంది, రెండు కాసులకు మధ్యలో గ్యాప్ ఉంటుంది, కాసు మీద రామ్ పరివార్ ఉంటుంది అన్నమాట. ఫినిష్ చూపిద్దామని ఇంత క్లోజప్లో చూపిస్తున్నాను, చూడండి ఎంత బాగుందో. చాలా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది ఇది. ఫినిష్ చాలా చాలా బాగుంది, చూస్తే మనకి చాలా నచ్చేలా ఉంది జ్యువెలరీ, చాలా చాలా బాగుంది. అండ్ ఈ ఫినిష్ ఈ పైన ఫినిష్ దీనిది కూడా బాగుందండి. అండ్ లాకెట్ దాని వర్క్ ఎవ్రీథింగ్ ఇస్ సో ఇంట్రికేట్, అంటే కలర్ కూడా పోతుంది అనిపించట్లేదు. చూడండి ఎంత బాగుందో, దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, అవి చాన్ బాలీ మోడల్స్లో వచ్చాయన్నమాట. చాలా చాలా క్యూట్గా చాలా బాగున్నాయి అవి కూడా. అండ్ మీరు ఎప్పుడైనా 1 గ్రామ్ జ్యువెలరీతో కానీ జర్మన్ సిల్వర్ జ్యువెలరీతో కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే వాటి స్టోరేజ్ బాగుంటే అవి చక్కగా ఉంటాయి. మీరు కొనుక్కున్న వాటిని తడపకూడదు, అవి రెగ్యులర్గా వాష్, అసలు వాష్ చేయకూడదు వాటిని. అండ్ ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం వాటిని ఇట్లాంటి కవర్స్లోనే, ప్లాస్టిక్ కవర్స్లోనే పెట్టి ప్రిజర్వ్ చేస్తే బెటర్, గాలి తగలకుండా ప్రిజర్వ్ చేయడం బెటర్. ఇట్లాంటి కవర్స్లోనే ప్రిజర్వ్ చేస్తే వాటి కలర్ పోకుండా ఎన్ని ఇయర్స్ అయినా ఉంటాయి, నా దగ్గర ఉన్నాయి. సో మనం ప్రిజర్వ్ చేసే దాన్ని బట్టి అవి ఎన్ని రోజులు ఉంటాయి అన్నది ఉంటుంది. అండ్ సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మోర్ వీడియోస్ కోసం మీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో చేయడం మర్చిపోవద్దు, అండ్ సబ్స్క్రైబ్ చేసినప్పుడు బెల్ ఐకన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బై బై.